Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎందుకిలా చంద్రన్న తమ్ముళ్ళ ఆవేదన. అదేంటో, చంద్రబాబు పొలిటికల్ సీనియారిటీ ఏ ఏటికే ఆయాడు పెరుగుతూ ఉంటే ఆయన మాత్రం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్ నేతల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల మీద చంద్రబాబు లాంటి సీనియర్ స్పందిస్తే బాగుంటుంది, కానీ అయిన దానికి కాని దానికి చంద్రబాబు జగన్ మీద విరుచుకుపడుతున్నారు, అన్నింటా నేనే అంటున్నారు. దాంతో ఆయన స్థాయి విలువ రోజురోజుకు తానే పలచన చేసుకుంటున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏపీలో రోడ్డు ప్రమాదాలు జరిగినా అగ్ని ప్రమాదాలు జరిగినా జగన్ సర్కారదే తప్పు అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఏదో రకంగా అధికార పార్టీ మీద బురద జల్లేస్తే ఇవాళ కాకపోయినా రేపటికైనా జనం వాటిని నమ్ముతారన్నదే చంద్రబాబు రాజకీయ విధానంగా ఉంది. దేశానికి ప్రధానికి ఉన్న మోదీ కన్నా సీనియర్ నేతను అని చెప్పుకునే చంద్రబాబు ఆచరణలో మాత్రం దానిని చూపించడం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని శాఖల్లోనూ వేలు కాలు పెట్టేసేవారు. సరే, సీఎం కాబట్టి హోదాకు అక్కడ భంగం కలగలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు తన స్థాయిని తగినట్లుగా మసులుకుని ప్రకటనలు చేయాలి కదా అన్న మాట వినిపిస్తోంది. ఎక్కడో ఏదో ఊరిలో వీధుల్లో పరిశుభ్రత లేకపోయినా లేక మరేదో చోట ఎక్కడో ఎన్టీఆర్ విగ్రహం కూల్చేసినా కూడా చంద్రబాబు అర్జెంటుగా లైన్లోకి వచ్చేసి జగన్ మీద రెచ్చిపోతుండడం ఆయన స్థాయికి తగదని అంటున్నారు. టీడీపీకి సర్వం సహా నాయకుడు చంద్రబాబేనని అందరికీ తెలుసు. అయినా సరే వర్క్ డివిజన్ ఉండాలి. టీడీపీలో మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు. తమ ప్రాంతంలో జరిగే సమస్యలపైన వారు రియాక్ట్ అయితేనే దానికి విలువ ఉంటుంది. జనం కూడా కనెక్ట్ అవుతారు, ప్రభుత్వానికి కూడా ఆ సమస్య వేడి తెలుస్తుంది. కానీ 13 జిల్లాల్లో ఎక్కడ ఏ స్థానిక సమస్య వచ్చినా కూడా చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు ట్విట్టర్కి పని చెప్పేసి జగన్ని తిట్టాలనుకోవడం అతి ఉత్సాహమే అంటున్నారు. ఈ కారణంగానే పార్టీ నేతలు ఎవరూ కనీసం తమ పరిధిలోనే ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. పార్టీ అలా అచేతనంగా మారడానికి, నేతలు ఇనాక్టివ్ కావడానికి చంద్రబాబు కారణమని కూడా అంటున్నారు. మరి ఈ విధంగా చంద్రబాబు ట్విట్టర్కి రోజూ పని చెప్పడం వలనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు స్థాయి నాయకుడు ఈ దేశంలో రాజకీయాల మీద మాట్లాడాలి, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మీద విలువైన సూచనలు ఇవ్వాలి, ఇక ఏపీలో కూడా తక్కువ మాట్లాడుతూ పార్టీని పనిచేయనిచ్చేలా చూడాలి. కానీ చంద్రబాబుది ఎంతసేపు తిరిగే కాలు తిట్టే నోరాయే. అందుకే ఆయన ట్వీట్లు చేస్తూ తన ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆయన ఆఖరుకు ఇప్పుడు ఏపీ ప్రధాన కార్యదర్శికి వరుస లేఖలు రాస్తున్నారు. రేపటి రోజున కలెక్టర్లకు ఇంకా పోతే తహసీల్దార్లకు కూడా లేఖలు రాస్తూ గల్లీ స్థాయికి దిగిపోతారేమోనని తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. మరి చంద్రబాబు ఇంతే మారడంతేనన్నది కూడా వారి గట్టి అభిప్రాయం.